మాజీ ఐఆర్ఎస్ ఉద్యోగిగా పదవి విరమణ చేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 3 సార్లు గెలిచిన ఆయన 4వ సారి కూడా కొండెపి నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రిగా సీఎం జగన్ అవకాశం కల్పించారని తెలిపారు. తనకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలుస్తున్నానంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సంక్షేమ పథకాలే కారణమంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తో మా ఒంగోలు ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో ఏకైక మంత్రి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రచారంలో దూచుకుపోతున్నారు. అలాగే విధంగా రాష్ట్రంలో కూడా చాలా అనుభవజ్ఞులు, అలాగే ఐఆర్ఎస్ ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రచారం గురించి, ఈ పథకాల గురించి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రచారంలో అడుగడుగున జనాలు నిరాజనాలు పలుకుతున్నారు, అదేవిధంగా ఏ కాన్స్టిట్యున్సీలో మీరు అడుగుపెట్టినా విజయం మీదే అవుతుంది, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మధు గారు, ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రచారం ప్రధానంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 175 స్థానాల్లో 175 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రతి స్థానంలో కూడా ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిందంటే వేలాది సంఖ్యలో, వందల గ్రామాల్లో అయితే వందల సంఖ్యలో ప్రజలు తరలి వస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, 5 సంవత్సరాల సుపరిపాలన గురించి చెప్తా ఉంటే చెవులలో ఇరికించి వింటూ ఉన్నారు. ముఖ్యంగా హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చినటువంటి క్రమం 99% నెరవేర్చు, 99% నెరవేర్చాం. రాబోయే రోజుల్లో కూడా మేము తెలుగుదేశం పార్టీ ఆ యొక్క పొత్తుల పార్టీ చెప్పినట్లు ఆచరణ సాధ్యం కానీ, అమలు సాధ్యం కానీ హామీలు ఏమి చెప్పలేదు. చాలా సింపుల్గా బహుశా దేశంలో ఎవరు కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ ఎన్నికలకు పోతూ తమనిచ్చిన హామీల్ని, ఆ యొక్క మేనిఫెస్టోను 2019లో చెప్పినటువంటి మేనిఫెస్టోను ఒక చేత్తో, చెప్పబోయే హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయ హామీల్లో మేనిఫెస్టో ఒక చేత్తో పట్టుకొని చూపిస్తూ ఇవన్నీ పూర్తి చేస్తాం, ఇవి చేస్తామని చెప్తుంటే అంతకన్నా నిబద్ధత, అంతకన్నా విశ్వసనీయత, అంతకన్నా భరోసా రాష్ట్రపతులకు ఇంకేముంటుంది? అందుకే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోదలుచుకోలేదు. ఒక ఒక నిబద్ధత, విశ్వసనీయతకు వారు కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు వారు చెప్తున్నటువంటి హామీలు కూడా, అంటే మేము మా పార్టీ మేము చెప్తున్నటువంటి హామీలు కూడా అంత ఏవో వల్లగా ఏదో కేజీ బంగారం, లేకపోతే ఇంటింటికి కారు, ఇంటింటికి ఉద్యోగం, లేకపోతే మాఫీలు, అట్లాంటివి ఏం లేదు. గతంలో ఇచ్చిన దానికన్నా మెరుగ్గా రైతు భరోసా మెరుగ్గా ఇస్తాం, అమ్మఒడి మెరుగ్గా ఇస్తాం, చేయూత మెరుగ్గా ఇస్తాం, ఈ విధంగా ఏమైనా కూడా పెన్షన్లు అప్పటి నుంచి ఇప్పుడు ఇస్తాం. అది కూడా అది ఎట్లా మేము లాస్ట్ టైం చేసామో 2000 నుంచి 3000 పెంచుకుంటూ పోతామో అదేవిధంగా 3000 నుంచి 3500 పెంచుకుంటూ పోతాం. అంటే ప్రజలు నమ్మారు, ప్రజలు విశ్వసించారు. అందుకే ఈరోజు సిద్ధం సభలు ఏవైతే మేము నిర్వహించుకోవడం జరిగిందో బహుశా ఈ దేశ చరిత్రలో 200,000 మంది వచ్చినటువంటి సభలు, అన్ని సభలు ఒక ముఖ్యమంత్రిగా మరి పెట్టడం అనేది చాలా చాలా అరుదు. అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయిన విషయం మనం చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మరి ఆ యొక్క పార్టీల సభలు చూస్తూ ఉన్నారు, వెలవెలబోతున్నాయి. ఎవరు జనాలు రావట్లేదు, వారు ఇచ్చినటువంటి హామీలు కూడా సూపర్ సిక్స్లు, గ్యారంటీలు, ష్యూరిటీలు, ఎవరు ష్యూరిటీ ఇస్తున్నారు, ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా ఈరోజు ఆ పార్టీలు పోతూ ఉన్నాయి, ప్రజలు నమ్మట్లేదు. అంటే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ప్రకారం ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎన్ని సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టో అంతా అధిక బడ్జెట్ ఉంది. అంటే ఒక సంవత్సరానికి 20 లక్షల కోట్ల దాకా బడ్జెట్ అయితే ఆయన ప్రకటించాడు. అంటే అది ఆచరణ సాధ్యమే ఒక సీనియర్ మంత్రిగా? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి చాలా విఘ్నులు. ఎందుకంటే ఫస్ట్ టైమే మరి వాళ్ళు నమ్మారు, మోసపోయారు. ఒక సామెత ఉంది, ఎవరినైనా కూడా దేశ ప్రపంచంలో ఎవరినైనా కూడా ఒకసారి మోసం చేయాలి, అందరినీ ఒకసారి గ్యారంటీ ఖచ్చితంగా మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయడం వీలు కాదు. సో ఒకసారి మోసపోయారు రాష్ట్ర ప్రజలు. ఏదో ఇంటింటికి ఉద్యోగం అన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నీ చెప్పాడు, ఏమీ జరగలేదు, అర్థం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాకుతూ దేకుతూ, లేకపోతే మోకాళ్ళ మీద పోయినా కూడా యాత్రలు చేసినా మీటింగులు పెట్టినా రాష్ట్ర ప్రజలు నమ్మరు. అందుకే వాళ్ళు కడుపు మంటతోటి ఈరోజు హత్యా రాజకీయాలు పొనుకుంటా ఉన్నారు, రాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు మేము మొదలుపెట్టారు. ఇప్పుడు నాయకులు బీసీ నాయకులు ఇచ్చేస్తా ఉన్నారు, దళిత నాయకులు ఇచ్చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు బీసీలకి పెద్దపీట వేస్తూ జాతీయ అధ్యక్షులైనటువంటి కృష్ణయ్య గారికి కూడా రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అదేవిధంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు కాళహస్తిలో ఆయనపై రాలిదాడి జరిగింది, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాల యొక్క పోకడ, పెత్తందారుల పోకడ. ఇది ప్రజలు ఎప్పుడు కూడా అది హర్షించరు, ఎందుకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హత్యా రాజకీయాలను ఖండిస్తారు. ఎవరు కూడా శత్రువులు ఉండరు రాజకీయాల్లో, ఎవరు ఎవరికి శత్రువులు కాదు, కేవలం ప్రత్యర్థులు మాత్రమే. అది కూడా ఎన్నికల సమయం, దాని తర్వాత అందరూ కూడా ప్రజాసేవలకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. అంతేగాని ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి బదులు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలనే ఒక తాపత్రయం ఈరోజు తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాల మీద కనపడతా ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటు అనే ఒక ఆయుధం ఉంది, బలమైన ఆయుధం. ఆయుధం ద్వారా వారికి వాళ్ళకు ఉంది, మరి దాని ద్వారా వారు సమాధానం చెప్తారు రేపు జరగబోయే ఎన్నికల్లో. మేము రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలతోటి పొత్తు, ప్రజల కోసం చేసాం. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, 5 ఏళ్ల సుపరిపాలన, జనరంజక పరిపాలన, సంస్కరణలు తీసుకొచ్చి మీకు మంచి చేసాం. కాబట్టి మీరు మళ్ళీ మాకు ఓటేయండి అని అడుగుతున్నాం తప్ప, వాళ్ళలాగా ఈ మభ్యపెడుతూ మసిపూసి మారకాయ చేస్తూ అది ఆచార సౌధాలను కట్టిస్తూ గాలి మేడలు కట్టిస్తూ అన్నీ మాట్లాడుతున్నా కూడా ప్రజలు నమ్మట్లేదు. ఫైనల్గా మీరు కొండేపి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కొండేపి ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఒక కొత్త జెండాను కావాలని కోరుకుంటున్నారు, ఒక కొత్త పార్టీని ఆహ్వానించాలని కోరుకుంటున్నారు. 2 దఫాలుగా మరి బాల వీరాంజనేయ స్వామి, డోలా బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో అరవడం తప్ప చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో పత్రికల్లో మరి శీర్ష పథకంలో వార్తల్లోకి ఎక్కే ఎక్కడం ద్వారా ఆయన నాయకుడు అనుకుంటున్నారు. ఆయన నాయకుడో కాదనేది ఇక్కడ కొండేపి ప్రజలు చూశారు. 10 సంవత్సరాల్లో కొండేపి అభివృద్ధిలో వెనక్కిపోయింది, ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. చెప్పుకోదగ్గ ఒక విద్యాసంస్థ కానివ్వండి, ఒక మరి వైద్యశాల కానివ్వండి, లేకపోతే ఒక ప్రాజెక్టు కానీ ఏమీ తేలేకపోయాడు. ఆయన ఒక పెత్తందారుల చేతుల్లో ఒక జైలు పక్షాడు. పెత్తందారులు ఇక్కడ పోరాటం, ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ నా పోరాటం ఆయనతో కాదు, మీకు తెలుసు కదా. ఎలక్షన్ చేసింది ఎవరు? ఎలక్షన్ కోసం తిరుగుతుంది ఎవరు? ఓట్ల కోసం తిరుగుతుంది ఎవరు? ఎవరమ్మా తిరుగుతుంది? ఎవరు తిరుగుతున్నారమ్మా? బలమైన నాశనం తిరుగుతున్నాడా? ఎవరు తిరుగుతున్నాడు? సత్య, సత్య వాళ్ళ సత్య వాళ్ళ నాయన పూర్ణచంద్రరావు. సత్యానికి ఎవరు? పెత్తందారుల దాంట్లో వాళ్ళ చేతిలో పెట్టుకున్నాడు ఆయన. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక సామాజిక సాధికారత, సామాజిక న్యాయం అయితే తిరిగి రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఆయన కోరుకున్నారో, ఆయన ఆశయాలకు తూట్టు పొడిచినటువంటి ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఇంటికి పంపాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కొండేపి నియోజకవర్గం మీద ఎగరడం తథ్యం. ప్రజలు కసిగా ఉన్నారని చెప్పి మాత్రం చెప్పగలను. పెత్తందారుల కబందాస్తాల్లో ఉన్నట్టు నాయకుల్ని విడిపిస్తాము, అదేవిధంగా కొండేపీలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఆదిమూలపు సురేష్ గారు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో మధు, ఒంగోలు, బీఆర్కే న్యూస్.